ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే టీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఉమ్మడి జిల్లా నుండి 2 లక్షల మందిని తరలించాలని నిర్ణయించినట్లు రాష్ట ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ నగరంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 7 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని, 3-4 రోజుల్లో అన్ని గ్రామ మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, వ్యాసంగిలో పంటలు ఎండిపోకుండా చూశామని, కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి గింజను మద్దతు ధరకు కొంటామని స్పష్టం చేశారు. పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ప్రజల్ని కదిలించాలని చెప్పి నిర్ణయించుకొని, ఏ నియోజకవర్గానికి ఎంతెంత మంది, దాని వెహికల్స్ ఏంటి, దాని మంచి ఏంటి, చెడేంది, అవన్నీ కూడా చర్చించుకొని ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 21వ తారీఖు నాడు హైదరాబాద్లో ప్లీనరీ సమావేశం జరగబోతా ఉంది. కాబట్టి పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చాలా వేగంగా జరిగినాయి. ఇవాళ రేపటికల్లా సభ్యత్వ నమోదు పుస్తకాలని ఇప్పటికే 50-60% తెలంగాణ భవన్ చేర్చడం, పే చేసినాం. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా, బ్యాలెన్స్ సభ్యత్వాల పుస్తకాలు కూడా రేపో ఎల్లుండో చేర్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. సభ్యత్వాలు ఈ జిల్లాలో 7 లక్షలు తగ్గకుండా అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. 7 లక్షల సభ్యత్వాలు ఈ జిల్లాలో అయ్యేటట్లు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డదే, ఆవిర్భవించిందే ఎర్రటి ఎండలల్లా. మొట్టమొదటి సింహగర్జన సభ 45 డిగ్రీల ఎర్రటి ఎండలో ఇదే కరీంనగర్ జరిగింది. ఇవాళ కూడా అంత పెద్ద ఎత్తున ఎర్రటి ఎండలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరినీ కూడా కోరుతున్న, వరంగల్ సభకు వచ్చేవాళ్ళు వెహికల్స్, మీకు సరిపడ భోజనాలు, సరిపడ మంచినీళ్లు మీ వెంట తీసుకొని రావాలని చెప్పి కోరుతున్నాం. పార్టీ నిధుల సమీకరణ కోసం గతంలో లాగానే కూలీ పని చేయాలని చెప్పి ఏదో నిర్ణయించిందో, ఆ కూలీ పని ఇవాళ కొంత మొదలై రేపటి నుంచి ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా కూలీ పని కార్యక్రమాలు కూడా చేసుకుంటాం. నేను అన్ని వర్గాల వ్యాపార వర్గాలకు కానీ, ఇతర సంస్థలు నడిపే వాళ్ళు కానీ, పార్టీ పట్ల అభిమానం ఉన్నవాళ్ళు కానీ, ఎక్కడికక్కడ ఈ కూలీ చేసినటువంటి ప్రజాప్రతినిధులకి వాళ్ళను ఆదరించండి, వాళ్లకు అండగా ఉండమని చెప్పి కరీంనగర్ జిల్లా వాసులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తృణమో ఫలమో కొంత మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మేము వేడుకుంటా ఉన్నాం. కనీ విని ఎరగని రీతిలో 2వ పంట కరీంనగర్లో ఇంత పెద్ద మొత్తంలో పండింది, ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం చేతికొస్తున్నది ఈ సంవత్సరం. ఎక్కడికక్కడ వరద కాలువలు కానీ, ఎస్ఆర్ఎస్పి కాలువలు కానీ అవసరమైతే గన్లు పెట్టి మిషన్ కాకతీయలో రిపేర్ చేసుకున్న చెరువులన్నీ కూడా నింపుకోవడం ద్వారా, వాగులు వంకలు పాలించుకోవడం ద్వారా, నిబంధనలు పక్కకు పెట్టి పూర్తి అధికార యంత్రాంగం కానీ, పొలిటికల్ వ్యవస్థ కానీ కోఆర్డినేషన్ తోటి నీళ్లు తెచ్చుకోవడం ద్వారా, ఆయకట్టు ఎండిపోకుండా నీళ్లను ఇవ్వగలిగినటువంటి, నీళ్లను ఇచ్చినటువంటి ఇయర్ సంవత్సరం ఈ సంవత్సరం. దానికి తోడుగా 9 గంటల నాణ్యమైన కరెంటు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఏనాడు కూడా ఎంత డిమాండ్ వచ్చినప్పటికి కూడా, ఒక్క మాటలో చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కన్జంప్షన్ ఎంత ఉండెనో, అంత కరెంటు కన్జంప్షన్, అంత కరెంటు వాడకం తెలంగాణ 10 జిల్లాల వ్యాప్తంగానే ఉండే 9,350 మెగావాట్ల కరెంటును వాడుకున్నప్పటికి కూడా ఏ లోటు లేకుండా కరెంటును అందించినటువంటి ఏకైక సంవత్సరం కూడా ఈ సంవత్సరం. రైతులు కోరితే 12 గంటల కరెంటు కూడా ఇచ్చినాం. రైతులు కోరితే ఎక్కడో ఉన్నటువంటి ఎల్లంపల్లి లిఫ్ట్లు పెట్టి ఫ్లడ్ ఫ్లో కెనాళ్ళ పడేసి మానేరు వాగును కూడా పారిచ్చి
ఎండుతున్న పంట పొలాన్ని